హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇల్లు మొత్తం చూడు చూపిస్తున్నదమ్మా చెల్లి, అది కనుక మాత్రం ఇల్లంతా చూపిస్తాను. ఒక్క రోజాయా, రెండు రోజులాయా, మూడు రోజులాయా? అరే రే నాయన, నాలుగు రోజులు అవుతుంది. ఏమి రోజు రోజు మాత్రం ఈ లగ్గం చేసుకుని మాత్రం ఇద్దరు కోడళ్ళు మాత్రం చూడే, ఇద్దరు యారన్నంటే మాత్రం యారన్నంటే ఒక బిడ్డతో సమానం చూసుకుంటుంది. పెద్ద ఒక్క యారాలు, ఇద్దరు యారన్నలు విషయంలు తెల్లారుతుంది, పొద్దుకుతుంది. రోజు మాత్రం అమరావతి ఒక పెద్దది ఒక వంట చేసి పెడతాను. వీళ్ళు పొద్దెక్కలాగా వంటారు, మంచిగా తింటారు, మంచిగా చేస్తారు, తానాలు చేస్తారు. మళ్ళీ వీళ్ళ బట్టలు వీళ్ళు మళ్ళీ అమరావతి ఇవన్నీ చేస్తాంటే తెల్లారుతుంది, పొద్దుకుతుంది. ఆడికి మాత్రం ఒక రెండు మూడు సంవత్సరాలు అయింది, రెండు మూడు సంవత్సరాలు కావంగా ఏందక్కమ్మా ఇట్లా ఏందో అక్క, మనకి లగ్నం ఎన్ని రోజులు? ఇప్పుడు మూడు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు అయితే కూర పుట్ట బాయే, వరి పుట్ట బాయిరే, నా కన్ను పుట్టకుండా నీ కన్ను పుట్ట బాయి పోరగా, నీ కన్ను పుట్టకుండా నా కన్ను పుట్టలేదు. మరి ఎందుకు పుట్టలేదు? మరి మన పెద్ద జారులు అమరావతికి సంతానం అయితే మన సంతానం కాకూడదా? దాన్ని చేసుకుంటే మనం తింటున్నాం, దాన్ని చేసుకుంటే అన్నం తింటున్నాం. అది ఒక్క మన బట్టలు మాత్రం, దాని బట్టలు మన బట్టలు ఒక్కడే బాకెట్ వేసి మాత్రం నీళ్ళు తీస్తాను. మరి దాని నీడ మన మీద వాడతాను, మనకు మాత్రం సంతానం అయితే లేదు. బొంకు నేరు వాళ్ళ బొంకు నేర్చినది, రంగు నేరు వాళ్ళు రంగు నేరుకపోతే దాన్ని బొక్కలే కొంకనక్కల పాలు. గీస్తేనే కుండే అయితది, ఒలితేనే కయం అవుతుంది, చదువుతూనే పెంకెలు వెళ్తాయి. ఇవాళ ఎట్లా చేసి మాత్రం లొల్లి పెట్టుకొని మనం ఎట్లా చేసి మనం ఏరు వాడి వాళ్ళు? మాత్రం వచ్చిన అలవాటుకు మాత్రం ఇవాళ మన ఇంటికి వస్తుంది ఏది వంట శాఖలు చేసి. నువ్వు ఆ మూలకు మంచం వేసుకుని అటే వండుకోవాలి, నేను మూలకు మంచం వేసుకుని నీటే వండుకుంటా. నీ దగ్గరికి వస్తే షెల్లే షెల్లే లే షెల్లే వంట శాఖ చేసిన నీ దగ్గరికి వస్తుంది. నువ్వేదో రోగము మోపి చేసుకో, పాపో నాకు రోగం వచ్చింది, నేను రాను నా అసలు దగ్గరికి పోను, నా దగ్గరికి వస్తుంది. నేను రోగం అని చెప్పుకుంటా, దాని దగ్గరికి పో నీ అంట, నువ్వు నా దగ్గరికి పోమ్మాను. ఏ నా మీద పోటీ పెడుతున్నావు నేనంట, నువ్వు ఏ నా మీద పోటీ పెడుతున్నావు నువ్వాను. ఏ సౌదర్ సమతి, మనం యాక్షన్ ఉత్తైన యాక్షన్ మీద మాత్రం ఇద్దరు కొట్టుకున్నాడు, యాక్షన్ చేస్తాం. ఇక మన పెద్ద ఆరాలు ఏం చేస్తుంది? అయ్యో చెల్లెలు ఎందుకు కొట్టుకుంటున్నా అడ్డం వస్తుంది, అడ్డం వచ్చిందని చూసి కానీ మారు మారు దెబ్బలు పెడతాము నా చెల్లెలు. అనుకో ఇక మన కుండ మనకు వస్తుంది, మన ఏరు పడదాం, మన రాజ్యం మనం మూతాం, మనకు మాత్రం పొరగాన్లు కూడతారు. అక్క అయినా పర్వాలేదు, ఎందుకో అంటే కనుకున్న తల్లి తిరిగా మన పెద్దక్క చూసుకుంటుంది, వంట శాఖలు చేసి ప్రతిరోజు పని చేస్తుంది, పాట చేస్తుంది. మన ఉత్తరం కాలే కూర్చుంటున్నాం అక్కమ్మ, ఎందుకో అంటే అందరికన్నా పెద్ద యారలు కాబట్టి ఆమె మనకు ఒక తల్లిలో తీరు ఉన్నాం, మనకు బిడ్డ తీరు ఉన్నాం. ఎందుక అక్కమ్మ మనకు మనకు కొట్టాడు ఎందుకు, మన మనకు రెండు ఎందుకు? ఈ రాజ్యం మనది కదా, పక్ష మనది కదా, వద్దిగంతే అక్క. పట్టి ముందా సంవత్సరం జరుగుతుందా, నా మాట కనుక తగ్గముండో, నా మాట వెనుక పోయినమనుకో నిన్ను మారు మారు దెబ్బలు కొడతా. నేను పెద్దదని నువ్వు చిన్నదని కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలే. ఒక్క తల్లి కడుపులో మనం ముట్టలేదా? చూడండి కా పెద్ద అక్కమ్మ ఏమంటే, అయ్యో చెల్లె మనకి ఏరు పడితే ఏడుగురు కనొచ్చు, ఏరు పడితే ఏడుగురు కనొచ్చు, పొత్తులు ఉంటే ఒక్కడే అంటలేకపోదామని. ఒక
మరి నిన్న మొన్న చూడు నాయన నిన్ను పొద్దుగాల లేచి నీళ్ళుగా పెట్టినాక ఇద్దరు లేచి కనుక తలవార స్నానం చేసి అక్క మాకు ఆకలైతుంది అన్నం పెట్టామని అడిగేటోళ్ళు ఇవాళ మాత్రం నువ్వు టైం ఎంత అయితే అరే రామా టైం కనుక నువ్వు 11 అయితే అన్నది ఇంత టైం అయితే ఇక్కడ దాకా నిద్రపోతారా అయ్యో దాని దగ్గరికి నాకు మూల మూలకు జ్వరం వస్తుంది అయ్యో చెల్లె నా మాటేను లే బుక్కలు తిని బుక్కలు చల్లవారి స్నానం చేసి తీసుకుపోయి హాస్పిటల్ తీసుకోవద్దా నాకు లేవత్తలేదు నాకు అంత నొప్పి అయ్యా పర్వాలేదు పెద్దదానికి జ్వరం వచ్చిందంటే శాస్త్రవేత్తలు అక్క అక్క నీకు దండం పెడతానే సింగల్ కన్నతల్లి కనుక మాత్రం అమరావతి అమ్మ ఆ రామ అది తాను ఏది ముక్కడ అజ్ఞానం ఇద్దరు కట్టుకొని ఆ దాకా నిద్రపోవచ్చుని మరి పెద్ద పిల్లలు వదిలిపోతు చిన్న పిల్లల దగ్గరకు వచ్చింది నువ్వే బాబు ఒకరుంటే మంచిగుండరా నీ మిసల్ షెప్ పెట్టి మిసల్ షెప్ కట్టి మిసల్ లెవట్టిన వచ్చి వస్తా అని చెప్పాడు ఇవ్వకుండా
సింగల్ సిబి కడ ఎత్తుతాం గరే ఇది नीके नोपी ना कड़पी कड़पी Yeah.
దొంగరండి నా భర్త నా దగ్గరికి వచ్చి అన్నం తినాలే, దీని దగ్గరికి పోతాడు, దీని చేతి కూడా అన్నం తింటాడు, ఆంజల దేవోతాడు. ఒక్క రోజు అన్న మా దగ్గరికి వచ్చి, నువ్వు ఎత్తుండవే, నీ పానం ఎత్తుండవే, నీకు జ్వరం వచ్చిందా, నీ తానొస్తుందా, నీకు గేలుకుంటుందా, నీకు నడుకుంటుందా, ఒక్కరాను మాత్రం మాట్లాడినా వీళ్ళు అంజే ఉన్నాక మనతో ఎట్లా మాట్లాడతాడు? దొంగ ఉండ మీతో మీ అసలుకే ఉండవు, నువ్వు మీ ఏరువాడు కొన్ని కొన్ని రోజులైతే నువ్వు ఓ రోజు నాడు వాళ్ళని లేదు, ముక్కు పెట్టవన లేదు నాయన, చీపిరి పట్టి ఏనాడు ఆకి కూడవన లేదు. ఒక్కరోజు కాకుండా ఓ చెల్లెలారా, మీరు నా తోడ పుట్టకున్నా తోడ పుట్టిన అనుకున్నానే చెల్లెరాల్లే. ఇవల్ల మీ దగ్గరికి వస్తే నన్ను కింద వేసి పళ్ళు పళ్ళు దేపలు కొట్టుకుంటా, ఒకటేమో దంతల్ని ఒకటేమో పొట్టులు అంటల్ని రావా, రాని మాటలు అంటల్ని అయ్యా. ఓ చెల్లెళ్ళు మీకు తెలవకుండా నేను చూడమ్ముకున్నా, మీకు తెలవకుండా తవడమ్ముకున్నా, మీకు తెలవకుండా చెల్లెళ్ళ తీర కట్టిందా చెల్లెలా. నా తోడ పుట్టకుండా నేను తోడ పుట్టిన వాళ్ళు అనుకున్నారే చెల్లెలారా, ఇవాళ చూడు అనరాని మాటలు అంటారు, అనరాని మాటలని పొల్లు పొల్లు చెప్పలు కొట్టుకుంటా నన్ను కొట్టుదు కొట్టుదంటారా చెల్లే. Hey!
మరి అక్కని మనం కొట్టి మన యారల్ పెద్ద యారల్ని కొట్టినాము. మరి కొట్టగానే మన మొగోళ్ళు మాత్రం మొగోళ్ళు అంటే ఒకటి మొగడా కొత్తలో ఒకటి ఏమో కొత్తలో ఒక్కడ మొగడ వాడు ఉత్త పోసి గారేనే వాడు వేస్ట్ గారేనే వాడికి ఇచ్చితలేవాడు సంతలే తాడే లేవాడు సంతలేవాడు ఇచ్చితలేతాడు. అయితే మన మొగడు వచ్చే వారికి మనం ఏం చేయాలి? మరి అక్కనే కొట్టినాము కొట్టినావా చెప్పుకోలే రాకే చెప్పుకోలే ఇంటికలన్నీ చెప్పుకోవాలి. మరి మన మొగడచ్చి మాత్రం ఏమైందని అడుగుతారు? ఏమైంది అడిగితే అక్క మీద మన్ను వాడ ఎగబడి మా మీద కొట్టినారు. అక్కనే మమ్మల్ని కొట్టిందని మాత్రం అబద్ధం చెప్తాం. అన్నదమ్మని అన్నదమ్మలు లొల్లి అవుతుంది, మన యారలకు యారలకు లొల్లి అవుతుంది. అనుకొని మాత్రం స్త్రీల రేఖ తీసుకొని మాత్రం సెలవు తీసుకో ఈ సెలవు తీసుకో అనుకున్నారు. అవతల ఒక వాళ్ళు పోయినట్టు కన్నమా విడవ కరంత తప్పింది రానయ్యా. అయ్యయ్యో నా భర్త వచ్చినాక మరి దెబ్బరన్ను చూసి బావా నీకు దెబ్బలు ఎక్కడి అని నా భర్త మాత్రం నన్ను అడిగేది ఉంటే రాయ్యా. నా భర్త ఒకవేళ మాత్రం దెబ్బలు ఎక్కడి అని నా భర్త అడిగితే అయ్యో నాదా మరి నా తోటి యారాన్ని మాత్రం నా చెల్లెలు నన్ను కొట్టిందంటే నా మరిది పోయి అలా భార్యను కొడతాడు. భార్యను కొడితే కొద్దిగాల మాత్రం పంచాది పెట్టిస్తే ఇద్దరు అన్నదమ్ములు విడిపోతారు కావచ్చు. వాళ్ళు తెలుసు తెలవగలవుడు తప్పు చేశారు నీకు తెలుసు తప్పు చేయదాని గా తల్లి అమరవాది ఎంటికలన్నీ నింపిన చెంపలు ఒడి పెడతానా అయ్యా చెంపలన్నీ ఎర్రగా ఇంటికెళ్ళి మాత్రం మంచిగా దువ్వుకున్నది. నా ఇంటికెళ్ళి దువ్వుకొని ముఖం అంటే కనిపిస్తుంది ముఖానికి నా భర్తని
ఊడు సెంకిలు ఒకరే మంచి ఉంటారు సెంకిలు అంటే ఇంట్లో ఎంత మంచి ఉన్నా కానీ ఇంట్లో పడేస్తలేదా అని ఏదన్నా తిచ్చి ఉట్టించి ఇంట్లోకి వెళ్ళి ఏరు ఓసుకుని అవసరం అనే వాళ్ళు కావాలనుకుంటారు నా మంచి చల్లగుండాలి నా చెల్లెళ్ళు మంచిగా ఉండాలి అని ఆ మోకానికే ఉండదు పౌరు వేసుకున్నారు మరి ఇంటికాడ మాత్రం ఒక ఒక ఆడల కథ కాసారి ఉండదు కదా కచ్చిన కాడ ఏమీ తమ్ముడు తరుతూనే రాదు అన్న అమర్సింగ్ రాదు తమ్ముడా నువ్వు బాధపడకూడదు అమ్మ మన నాయన మన దళసూరే రాదు మన అందరూ మాత్రం ధన ఒక రే నాయన దళసూరే రాదు అవ్వదు అవ్వదుడే దేవ నీలవాది వాళ్ళిద్దరు మాత్రం మరణించినాడు తమ్ముడా నిన్ను మాత్రం నా చెందులు పెట్టి అవ్వాలని ప్రాణమే ఆనాడు కాంచి పర్రాక తమ్ముడు నేను చదువుకున్నారా చాలుకో తమ్ముడా నిన్ను పెళ్లి చేసి తమ్ముడా నీకు లెక్క వేసి నా తోటి పాటిగా కత్తిరేవే కదా తమ్ముడా తమ్ముడా ఎండి పోయి అన్న ఒక నిమిషం కాదు తమ్ముడు మనము అన్నదమ్ములు ఎనక రేపు ఎన్నికల్లో వెళ్ళిపోదురమ్మ ఓ దేవా నిగ్రహము అని ఏ వదిన చేతి అన్నం తింటానా ఇంట్లో అంటానా
మరి అన్నయ్య వారెల్ దగ్గర ఎప్పుడన్నా మాత్రం మాట్లాడిన నానే ఇప్పుడు పిల్లల దగ్గర ఏమని మాట్లాడండి నీ పాడవాడు ఏమని మాట్లాడతారా అదే నాకు నిలవగానే అడుగుతున్నా నా పిల్లల దగ్గర ఏమని మాట్లాడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో